Agency, Paderu, Hukumpeta Mandala Paradaloni, Kotnapalli Panchayati, Egamalapadu Gramam, Girijana Kondapai Nivasistunnaru, ee Gramamlo, 2000 Mandi, Girijana Prajalu Nivasistunnaru, Miru, Ye Avasaramaina Dadapu, 20 Kilometerla Dooramlo Unna, Mandala Kendram, Hukumpeta Nadichi Vellaru, Kakapothe, Ippatavaraku, Road Nirminchalani, Enni Sarlu, Ikkada Prajalu, Adhikaralu, Praja Pratinidhula Drushtiki Teesukuvellina, Phalitam Lekapoyindi, Maa Gramastulu, కుర్రవాళ్ళు అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు దరఖాస్తులు పెట్టినా స్పందన లేదు కాబట్టి మనమే రోడ్డు చేసుకుందామని మాట్లాడుకున్నారు. మండలం ఎగమాలపాడు గ్రామానికి రోడ్డు స్వచ్ఛందంగా వీరు నిర్మిస్తున్నారు మా గ్రామస్తులు. అందుకు మరి మేము చాలా సంతోషిస్తున్నాం, కానీ ఈ రోడ్డు పనులు చేయించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ రోడ్డు నిర్మించాలని మేము 2000 నుంచే ప్రభుత్వానికి అనేక విన్నతి పత్రాలు ఇచ్చి ఉన్నా సరే ఈ గ్రామం నుంచి ఇప్పుడు దాకా స్పందించలేదు. గ్రామస్తుల తరపున గిరిజన సంఘం కూడా అనేక సార్లు ధర్నాలు రాస్తారోకలు చేసామో, వినతి పత్రం గవర్నమెంట్కి కూడా ఇచ్చి ఉన్నాం, ఇప్పుడు దాకా స్పందించకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అయితే మేము ఇక్కడ జరుగుతున్నటువంటి 3 నెలల జరుగుతున్నటువంటి ఈ శ్రమదానం కార్యక్రమం ద్వారా రోడ్డు నిర్మించుకునే ఎగమాలపాడు గ్రామస్తులు వాట్సాప్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా, అనేక సోషల్ మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలకి మేము తెలియజేస్తున్నా, వారికి పట్టనట్టే వ్యవహరించడము గిరిజనులకి, ఆదిమ జాతి గిరిజనులకి వివక్షత చూపడమే అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పిఓ గారికి మేము అనేక వాట్సాప్ మెసేజ్లు పంపి ఉన్నాం. సారు చూస్తున్నారు, ఇది మీరు ఉత్తిగా చూసి వదిలేయడానికి కాదు సారు, మా గ్రామానికి వచ్చి పరిశీలించి మా రోడ్డుని తక్షణమే మంజూరు చేయాలని మిమ్మల్ని ఆ సోషల్ మీడియా ద్వారా మేము ఆ మెసేజ్లు పంపి ఉన్నాం సార్. దయతోటి ఎగమాలపాడు గ్రామానికి పిఓ గారు వచ్చి మాకు రోడ్డు నిర్మించడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికి 3 నెలల పాటు ఈ రోడ్డు శ్రమదానంతో చేసి ఉన్నారు. వీళ్ళకి ఎన్ఆర్జీఎస్ పనుల ద్వారా శాంక్షన్ చేసి ఆ చేసినటువంటి పనులకి డబ్బులు చెల్లించాలయ్యే సారు. 3 నెలల పాటు గిరిజనులు ఈ లాక్డౌన్ కారణంలో కూడా లెక్క చేయకుండా రోడ్డు ఉంటేనే మేము బ్రతుకుతామన్నారు, లాక్డౌన్కి మేము సవమని చెప్పేసి గిరిజనులు అనుకుంటున్నారు. రోడ్డు పని 3 నెలల పాటు చేస్తుంటే సోషల్ మాధ్యమాల్లో మీరు చూసి కూడా స్పందించకపోవడం చాలా విమర్శలుగా ఉంది. ఐటీడీఏ మాకోసం ఉంది, పిఓ గారు మాకోసం ఉన్నారు, దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఉంది, ఆ ప్రత్యేకమైన నిధుల ద్వారా మా రోడ్డు నిర్మించాలని చెప్పి గ్రామానికి రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం. దీనికి రాజకీయాలకు అతీతంగా మీరు ప్రత్యేక అధికారి, గిరిజన ప్రాంత అభివృద్ధి అధికారి ఉన్నారు, మీరు ప్రత్యేక నిధులతో, ప్రత్యేక దృష్టితో, ప్రత్యేక ఇక్కడ నిధులు మంజూరు చేసి మాకు ఈ రోడ్డు పూర్తి చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం.